హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి తయారు చేసుకునే విధానం ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి టూ టీ స్పూన్స్ ధనియాలని వన్ టీ స్పూన్ జీలకర్రని అలాగే కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండు కట్ చేసుకున్న టమోటాల్ని యాడ్ చేసుకున్నాను అలాగే నాలుగు వరకు సన్నగా కట్ చేసుకున్న ముల్లంగిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి ఐదు నుంచి ఆరు వరకు ఒట్టిమిరపకాయని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా వేగనించుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూతను తీసి వేయించుకోవడం వల్ల ముల్లంగి బాగా వేగుతుందండి ఇలా ముల్లంగి బాగా వేగడం వల్ల చట్నీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాల్ని జీలకర్రని అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఎర్రగడ్డలు బాగా వేగాక ఇందులోకి ముందుగా పేస్ట్ చేసుకున్న ముల్లంగిని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చడిని కొద్దిగా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి ఇలా వేగడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా పేస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఈ ముల్లంగి పచ్చడిని వేడి వేడి రైస్లో కానీ రోటీస్లో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్